గ్రామాల్లో విద్యుత్ సమస్య పరిష్కరించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పడమట నర్సాపురం గ్రామ ప్రజలు జూలూరుపాడు మండల ఏఈ ఆఫీసును ముట్టడించారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లైలా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ నర్సాపురం గ్రామంలో ఎడపడ లేకుండా కరెంట్ అంతరాయం జరుగుతుందని విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించినా స్పందించడం లేదని వర్షాకాలం సీజన్ కావడంతో దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నారని అధికారులకు తెలిపినా స్పందించకపోవడం నర్సాపురం గ్రామంలో సబ్స్టేషన్ ఉన్న పక్క గ్రామాలకు కరెంట్ ఉంటుంది కానీ నర్సాపురం గ్రామంలో కరెంట్ రావడం లేదని స్థానిక ఏఈ రఘురామయ్యకు వివరించామని ఇలా 2-3 సంవత్సరాలైనా పట్టించుకోవడం లేదని వాపోయారు. స్థానిక విద్యుత్ శాఖ అధికారులు స్పందించకపోతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. ఏడి గారికి ఒకటి ఇచ్చిన తర్వాతకి నెక్స్ట్ ఎస్సీ గారికి ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారి దగ్గర పోదాం అన్నా లేదా మండే కలెక్టర్ గారి దగ్గర పోదాం ఒక 20 కావాలి 50 మంది రాండి పోదాం ఇద్దాం సరే టెక్నికల్ ప్రాబ్లం అది సూట్ కాలేదు ఎంతసేపు దొరకలేదు ఊరంతా ఫాల్ట్ అందరికి అక్కడే లోకల్ సెట్ కాలేదు స్పందించడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు అది మీరు లిఫ్ట్ చేయబోయేసరికి వాళ్ళని చేస్తే ఇప్పుడు శేఖర్ ఆడు పోయి పైన ఉన్నాడు. ఆ రోజు సాయంత్రం వచ్చినాము లైన్ లో చూసి వెళ్ళిపోయినాక ఫీవర్ అప్పుడే హాస్పిటల్ వచ్చి టాబ్లెట్ ఇస్తాం పడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామం నుంచి లేళ్ల గోపాల్ రెడ్డి అండి నేను మాట్లాడేది. ఇక్కడ మా సమస్య ఏంటంటే విద్యుత్ శాఖ సంబంధించిన సమస్య ఏర్పడింది. ఇప్పుడు ఇలా జరగడం వల్ల ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాల నుంచి ఇదే సమస్య అండి. మొత్తం మీద ఇప్పుడు టౌన్ ఫీడర్ అనేది బేతలపాడు ఈటాన మా పడమట నర్సాపురం అటాచ్డ్ చేశారు. అటాచ్డ్ చేయటాన ఇప్పుడు మాకు బేతలపాడులో ఇంటీరియర్ ఏరియా కాబట్టి అక్కడ ఏ సమస్య వచ్చినా కూడా 2 గంటలు గంట సమస్య 1 నిమిషం సమస్య వచ్చినా కూడా ఇప్పుడు పడమట నర్సాపురానికి అంతరాయం కలుగుతుందండి. మాకు ఫీడరు ఇప్పివని విద్యుత్ శాఖ ఏఈ గారిని కోరటం జరిగింది. ఇవాళ ఏఈ గారు స్పందించి ఒక 1 మంత్లో చేసి పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మరికైతే మాత్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. ఇప్పుడు ఈ సీజన్లో దోమల సీజన్ కాబట్టి ఇక మీరు స్పందించి త్వరగా మాకు ఫీడర్ ఇప్పగలుగుతారని కోరుకుంటున్నానండి.